మరి గుంటూరు నగరంలో కొత్త మార్వడిగా జిఎస్టీ సువిధ సెంటర్ ఈరోజు ఇక్కడ మరి మన అరందలపేట గుంటూరు వెస్ట్లో ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ప్రజలకి చేరువలు అన్నీ కూడా ఒకే రూఫ్ కింద ఈరోజు చూసినట్టయితే మరి జిఎస్టీ పే చేయాలంటే ఒక చోటకి, మరి ఇంకొక ట్యాక్స్ పే చేయాలంటే ఒక చోటకి, ఈ సేవకి వెళ్ళాలంటే ఒక చోటకి, ఈ విధంగా మరి ప్రజలు నాలుగు చోట్లకి టైం వేస్ట్ చేసుకొని మరి డబ్బు మరి వేస్ట్ చేసుకునేదానంటే సరసమైన ధరకు అంటే రీజనబుల్ రేట్లో ఒకే రూఫ్ కింద అన్ని పనులు కూడా ఒక వ్యక్తి ఇంట్లో ఉంచి బయటకు వచ్చారంటే, ఇక్కడ జిఎస్టీ సువిధ సెంటర్కి వచ్చారంటే అన్ని పనులు కూడా అరగంటలో ముగించుకొని మరి వెళ్ళే విధంగా మరి ఏర్పాటు చేసిన జిఎస్టీ సువిధ మేనేజ్మెంట్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇలాంటి ఎందుకంటే మనం ముందుకెళ్తున్న దేశం ముందుకెళ్తున్న తరుణంలో కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త పద్ధతులు అవలంబించినట్టయితే మరి ప్రజలకి సేవలు ఇంకా అభివృద్ధిగా అందించడానికి ఇట్లాంటి ఇంకా ఎక్కువ రావాలని ఏదేమైనా పడకుండా మరి ఇది చాలా అవసరం. ఇలాంటి సేవలు ఇలాంటి సేవా కేంద్రాలు జిఎస్టీ సువిధ సెంటర్ లాంటి సేవా కేంద్రాలు ఇంకా వచ్చినట్టయితే ప్రజలకు చాలా ప్రజలంగా ఉంటుంది. ఈరోజు ఏర్పాటు చేసిన సోదరులందరూ కూడా ఇందులో ఎంతమంది అయితే భాగస్వామ్యులు నా శుభాకాంక్షలు. మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని. మరి యాక్చువల్గా ఏంటంటే మీరు ప్రచారం రూపంలో కూడా ఇది ప్రజలకు తెలియాలంటే మీడియా చాలా ప్రముఖ పాత్ర వహించాలి కాబట్టి ఇది కొత్త ధనంగా ఉంది కాబట్టి మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి గుంటూరు ప్రజలందరూ కూడా దీని ఎక్కువ ఉపయోగించుకునే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ అరుణాల్పేట 14వ లైన్లో జిఎస్టీ సువిధ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. జిఎస్టీ సువిధ సెంటర్ ఏపీలో ఫస్ట్ బ్రాంచ్ అండి. దీన్ని యాక్సెన్సెస్ హెచ్ఆర్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జిఎస్టీ సువిధ సెంటర్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటంటే జిఎస్టీ అనేటువంటిది కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు ఉపయోగించుకోవాల్సినటువంటిది. దీనిని మేము 50% తక్కువ ఖర్చుతో ప్రజలకు అందిస్తున్నాం. సర్వీసెస్ అన్ని రకమైన అన్ని రకాల సర్వీసెస్ని మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. అది కాకుండా మా వద్ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా లభిస్తాయి. అండ్ దాంతోపాటు ముద్రా లోన్స్ కూడా ఇక్కడ అప్లికేషన్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంకా అన్ని రకములైనటువంటి మీ సేవా సర్వీసెస్, సిఎస్సి సర్వీసెస్ అన్నీ కూడా మా వద్ద లభిస్తాయి. సో కావున ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇండియాలో ఆల్మోస్ట్ 14,000 బ్రాంచెస్ ఉన్నాయండి. 2018లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని జిఎస్టీ సువిధ సెంటర్స్ని ప్రారంభించారు. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటి వరకు 14,000 సెంటర్స్ ఉన్నాయి. మన ఏపీలో ఇదే ఫస్ట్ సెంటర్ అండి. సో దీని తర్వాత మేము ఇదే నెలలో ఇంకొక 10 బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాము గుంటూరు డిస్టిక్లో. ఆల్ ఓవర్ ఏపీ కూడా మేము స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సర్వీసెస్ కోసం ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది. అన్ని కూడా ఎక్కడ అవైలబిలిటీ అనేది మనకు దొరకట్లేదు.
అది మెయిన్ పాయింట్గా తీసుకొని మనం అన్ని సర్వీసెస్ని కూడా ఒకే పాయింట్లో మనం ప్రజలకు అందుబాటులో ఇవ్వడం కోసం మనం ఈ జిఎస్టీ సువిధా సెంటర్ని ప్రారంభించాం. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఫస్ట్ సర్వీసెస్గా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే జిఎస్టీ ఏ విధంగా మనం పే చేస్తున్నామో దానికి సపోర్ట్గా రిటర్న్ ఫైలింగ్, అకౌంటింగ్ అన్నీ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి దానికి మనం తక్కువగా అమౌంట్ అనేది తీసుకొని అందరికి యూనిఫామ్ అమౌంట్ అనేది కల్పించడం కోసం అసలుగా అయితే ఇంతకుముందు సిఎస్ఎస్ ఆడిటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ అకౌంటింగ్ చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర చేయించుకునేటప్పుడు అమౌంట్ అనేది ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదంతా తీసేసి ఒకే యూనిఫామ్ అమౌంట్లో అందరికీ సర్వీసెస్ అనేది తక్కువ కాస్ట్తో ప్రొవైడ్ చేయడం కోసం లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్స్ కోసం ఇది సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సర్వీసెస్ వచ్చేసి లోన్స్. బయట ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్స్తో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు లోన్స్కి, కానీ మన దగ్గర లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఆ లోన్స్కి తక్కువ ఇంట్రెస్ట్తోనే పీపుల్స్ అందరికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఒక్కొక్కరికి మ్యాక్సిమం ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎక్కువ ఉన్నారు. ఈ జిఎస్టీ సుధా సెంటర్ ద్వారా ఎలా ఎంప్లాయ్మెంట్ పొందుతారు అంటే ఆన్ ఫీల్డ్ ప్రమోటర్స్, ఇన్ హోమ్ ప్రమోటర్స్ అని ఉంటారు. చాలామంది మహిళలు ఇంట్లోనే ఉండిపోతున్నారు, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరికీ